అంటే వీళ్ళు చెప్పింది ఒరిజినల్ డాక్యుమెంట్ అయ్యాను కదా కాదని తెలిపింది. అప్పుడైతే ఎవరిని అరెస్ట్ చేయాలి? వై రాధాకృష్ణమూర్తిని వాళ్ళని అరెస్ట్ చేయాలి. కానీ ఆ డాక్యుమెంట్లు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. సెటిల్మెంట్ అది రాంగ్ అని చెప్పేసి వాళ్ళు చెయ్యలేదు. వాళ్ళ అబ్బాయి చేతన ఆ డాక్యుమెంట్లు తీసుకుని చెక్ చేసి దాన్ని జిరాక్స్ కాపీలు తీపిచ్చి దాని మీద అతని సంతకాలు కూడా తీసుకున్నారు సిబిఐ. వాళ్ళ అబ్బాయితో వెంకట ప్రసాద్ తో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి సిబిఐ అధికారి వెళ్ళి ఆ సంతకాలు కూడా తీసుకుని వచ్చాడు. కాబట్టి అది బెంగళూరు సెటిల్మెంట్ డాక్యుమెంట్స్ కాదు. క్లియర్. అది అంతకు ముందే ఫెయిల్ అయిపోయింది బెంగళూరు సెటిల్మెంట్. అది ఫెయిల్ అయిన తర్వాతనే ఆయనలో అసహనం రగిలిపోయింది. ఎందుకని? అది ఫెయిల్ అయ్యాక ఎలాగోలా డబ్బులు సంపాదించి అర్జెంట్ గా నా కొడుక్కి, కొత్తగా పుట్టిన కొడుక్కి అతని మీద బాగా ప్రేమ అయితే అతనికి ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన. దాంట్లో భాగంగా వాడు చెప్పాడని సునీల్ యాదవ్ చెప్పాడని వజ్రాలని ఎంట తిరిగారు. నిధులు అదేది దాన్ని ఏమంటారు, నిధులు గుప్త నిధుల కోసం అని ఎతికారు కొన్ని చోట్ల. అన్ని ఫెయిల్ అయినాయి. అక్కడికక్కడ డబ్బులు ఆ ఖర్చుల కోసం పెట్టిన డబ్బులు కూడా అప్ అయినాయి. అవన్నీ ఎర్రగంగిరెడ్డి సర్దాడు డబ్బులు. సర్దిన అంటే ఎర్రగంగిరెడ్డి కొంత అమౌంట్ ఈయన కోసం ఇన్వెస్ట్ చేసి ఇచ్చాడు, ఇన్వెస్ట్ చేశాడు. అవన్నీ ఎవరు